హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ట్రెడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ సిక్స్ సెవెంటీన్ పాయింట్స్ డౌన్ అయి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ టూ ఎయిటీన్ పాయింట్స్ డౌన్ అయ్యి సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది వరస్ బ్యాంక్ నిఫ్టీ థర్టీ సెవెన్ పాయింట్స్ గెయిన్ అయి థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది సాటర్డే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు నెంబర్స్ పోస్ట్ చేసే టైంకి ఎస్జెక్స్ నిఫ్టీ వన్ సిక్స్టీ పాయింట్స్ దగ్గరగా డౌన్లో ఉంది మీన్స్ మార్కెట్స్ గ్యాప్ డౌన్ అవుతాయని ఇండికేషన్ బై ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి ఐడియా ఉంది కానీ ఐసిఐసి బ్యాంక్ నెంబర్స్ బెటర్గా ఉండడంతో మంచిగా ఉండడంతో అది మార్కెట్స్ ని మండే సపోర్ట్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది దానికి తగ్గట్టే బ్యాంక్ నిఫ్టీ స్టెబిలైజ్ అయింది కానీ బట్ నిఫ్టీ సెన్సెక్స్ అండ్ ఇతర ఇండస్ట్రీస్ లైక్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్ లో మనకి ఇవాళ కరెక్షన్ కనిపించింది ఫ్రైడేనే మనకి సెకండ్ హాఫ్ లో ఒక హ్యూజ్ సెల్లింగ్ కనిపించాక ఇంతలా గ్యాప్ డౌన్ అవడానికి ఇన్ బిట్వీన్ మనకి జరిగిన ఈవెంట్ ఏంటి ఒక స్పెషల్ ఈవెంట్ ఏం లేదు ప్రీవియస్ గా ఉన్న ఫెడ్ ఇంపాక్టే మార్కెట్ రిలేటెడ్గా మెయిన్ థీమ్ ప్లే చేస్తుంది సో ఫెడ్ వాళ్ళు చేసిన కామెంట్స్ మనం లాస్ట్ వీడియోలోనే క్లియర్ గా మాట్లాడుకున్నాం సో అగైన్ అది రిపీట్ చేయట్లేదు వాళ్ళ స్టేట్మెంట్స్ తర్వాత మనం మార్కెట్ ఓపెన్ అయ్యాయి ఇన్ బిట్వీన్ ప్రీవియస్ గా జరిగిన ఆర్బీఐ మీటింగ్ సంబంధించిన మినిట్స్ అప్డేట్ వచ్చింది అందులో కూడా ఆర్బీఐ వాళ్ళు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలనే ఒక టోన్తో మాట్లాడుతుండడం ఈసారి వడ్డీ రేట్లు పెరుగుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ అది ఇంకాస్త ఇండియన్ ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్గా నెగిటివ్గా ప్లే చేస్తుంటే రియల్ రీజన్ అండ్ చాలా టైం బ్యాక్ నుంచి కూడా మార్కెట్లో ఉంటున్న మెయిన్ అన్సర్టినిటీ మార్కెట్ ఫాల్కి మెయిన్ రీజన్ ఎఫ్ఐఎస్ ఒక ఇంటెన్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ మొత్తం ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లు కూడా సెల్ ఆఫ్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ మీరు ఎమర్జింగ్ మార్కెట్స్ని అండ్ ఈవెన్ డెవలప్డ్ మార్కెట్స్ని తీసుకొని మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ని కంపేర్ చేస్తే వాటితో పోలిస్తే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కొంత బెటర్గానే ఉన్నాయి బెటర్ ప్లేస్లోనే ఉన్నాయి అవి ఇంకా ఇంటెన్స్గా ఫాలో అయ్యాయి ఇదంతా జరిగిపోయింది ఫర్దర్గా మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి సీ నేను మీకు లాస్ట్ ఫ్రైడే క్లోజ్ అయిన దాంట్లోనే ఇన్వెస్టర్స్ అయితే ఏం చేయాలి ట్రేడర్స్ అయితే ఏం చేయాలని మెన్షన్ చేశాను చాలా కంపెనీస్ మనం అనుకొని వెయిట్ చేస్తున్న కంపెనీస్ మనకు అందనంత ప్రైస్కి మూవ్ అయిపోయి ఉంటాయి అవి ఈ టైంలో ఎక్స్పెన్సివ్గా ఉన్న కంపెనీస్ పర్టికులర్గా ఫాలో అవుతాయి కాబట్టి మన ఎంట్రీ తీసుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి బట్ ట్రేడర్స్ దగ్గరికి వచ్చేసరికి రీసెంట్గా నేను మీకు మెన్షన్ చేసిన లెవెల్ సెవెంటీన్ టూ సెవెంటీ ఆ టైంలో క్లోజింగ్ సెవెంటీన్ వన్ సిక్స్టీ దగ్గర ఉంది హండ్రెడ్ పాయింట్ దూరంలో ఉన్న రెసిస్టెన్స్ ఆ రెసిస్టెన్స్ అబవ్ వస్తే కానీ నేను బై సైడ్ ఉండను నేను సెల్లింగ్ ఆర్ బ్యారిష్గా ఉండడానికి ప్రయత్నిస్తానని చెప్పాను ఎప్పుడైనా మార్కెట్లో అసలు ఏం జరుగుతుందో మనకు ఒక క్లారిటీ లేకపోతే ప్రజెంట్ ఏ ట్రెండ్ ఉంటే మీరు చూస్తున్న పాయింట్లో ఏ ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ సైడే మనం మూవ్ అవుతూ దానికి అగైనస్ట్గా ఒక సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ తీసుకొని అది క్రాస్ అవ్వనంత వరకు కూడా మన వ్యూని చేంజ్ చేసుకోకుండా ఉంటే పర్టికులర్లీ అది ఇంపార్టెంట్ లెవెల్ అయితే అలాంటి అన్సర్టీ ఉన్న కండిషన్స్ నుంచి మనం బయటపడడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి సెవెంటీన్ థౌసండ్ టూ సెవెంటీ ఆ లెవెల్ అబవ్ వచ్చేంత వరకు కూడా నేను బై సైడ్ ఉండకూడదు అనుకుంటున్నాను బులీష్గా చూడకూడదు అనుకుంటున్నాను అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా థర్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫార్టీ నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్న వీళ్ళ బోర్డ్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుందని ప్రీవియస్గా మాట్లాడుకున్నాం ఇవాళ వీళ్ళ బోర్డు నుంచి నిజంగానే ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఇన్ఫాక్ట్ అది పాజిటివ్ కూడా బట్ స్టాక్ ప్రైస్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ దగ్గరగా ఫాలో అయింది వీటి గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ బోరోసిల్ రెన్యూబుల్స్ ఇండియాలోనే లార్జెస్ట్ గ్లాస్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ లార్జెస్ట్ గ్లాస్ వేర్ రిలేటెడ్ టు సోలార్ ప్యానల్స్ ఈ సెగ్మెంట్ లో చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉంది ఇండియా మీన్స్ డొమెస్టిక్ గాను డిమాండ్ ఉంది ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా డిమాండ్ ఉంది సో వీళ్ళకి గ్లోబల్ గా ఉన్న డిమాండ్ అర్థం చేసుకొని వీళ్ళ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్ లో ఆల్రెడీ ఉన్నారు ఇది ఆర్గానిక్ మీన్స్ వీళ్ళంతటగా వీళ్ళు వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకునేది బట్ వీళ్ళు ఇన్ఆర్గానిక్ గా కూడా జర్మనీకి సంబంధించిన జిఎంబి అండ్ ఈవెన్ ఇంటర్ఫ్లోట్ కార్పొరేషన్ ఈ రెండు కంపెనీస్ ని అక్వైర్ చేస్తున్నారు అండ్ అక్వైర్ చేస్తున్న వాల్యుయేషన్స్ మీరు గమనించారంటే ఈ జీఎంబి కంపెనీని కంప్లీట్ గా క్యాష్ బట్ ఇంటర్ఫ్లోట్ కంపెనీని క్యాష్ అలాగే ఎగ్జిస్టింగ్ గా బోరోసెల్ రెన్యూబుల్స్ లో స్టాక్స్ ని స్వాప్ రేషియో ద్వారా కూడా ఇంటర్ఫ్లోట్ కంపెనీని కొంటున్నారు ఇలా కొంటున్న వాల్యుయేషన్ ని మీరు గమనించండి బోరోసెల్ రెన్యూబుల్స్ ఏమో ఫిఫ్టీన్ టైమ్స్ సేల్స్ లో ట్రేడ్ అవుతుంటే మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంటే ఈ కంపెనీస్ రిలేటెడ్ గా చూస్తే అది పాయింట్ ఫైవ్ టైమ్స్ సేల్స్ లో ఎక్వైర్ చేస్తున్నట్లు సో దీంతో గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ డిమాండ్ని వీళ్ళు మీట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఎక్విజేషన్ అయితే చేశారు ఇది అడ్వాంటేజే బోరోసెల్ రెన్యూబుల్స్ కి బట్ ప్రాబ్లం అంతా కూడా జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో బోసెల్ రిలేటెడ్ గా ఒక పోస్ట్ టెలిగ్రామ్ లో నేను ఆ పాయింట్ లో న్యూస్ వీడియోస్ లో మెన్షన్ చేశాను ఆ పాయింట్స్ లో బోరో రెన్యూబుల్స్ వాళ్ళు చేస్తున్న బిజినెస్ కి ట్రేడ్ అవుతున్న ప్రైస్ కి వెరీ అట్రాక్టివ్ గా ఉండేది రీసెంట్ టైమ్స్ లో రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఉంటున్న యుఫోరియా కారణంగా స్టాక్ లో ఒక వన్ డైరెక్షన్ మూవ్ కనిపించడంతో వాటిని జస్టిఫై చేస్తూ వాళ్ళ స్టాక్ ప్రైస్ లో ఫాల్ అయితే కనిపించింది అండ్ పర్సనలీ నేను ఒకవేళ స్టాక్ కరెక్ట్ అవుతుంటే ఏ జోన్స్ లో యాడ్ చేసుకోవడానికి ఇష్టపడతాను ప్రీవియస్ గా మీరు గమనించారంటే హవర్లీ చార్ట్ లో ఆల్మోస్ట్ సిక్స్ ట్వంటీ టు ఫైవ్ సిక్స్టీ ఇన్ బిట్వీన్ మీరు చార్ట్ ని కొంత జూమ్ అవుట్ చేశారంటే మల్టిపుల్ టైమ్స్ ఆ జోన్ లో అక్యూములేట్ చేసుకునేందుకు ఆపర్చునిటీని ఈ కంపెనీ ప్రొవైడ్ చేసింది సో ఇఫ్ ఇన్ కేస్ ఈ జోన్ లోకి అగైన్ స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంటే ఇది ఒక వాల్యూ జోన్ లేదు ఇంతవరకు ఎక్కడ వస్తుంది ఇంకా ముందుగానే యాడ్ చేసుకుంటాను అనుకుంటే సిక్స్ సిక్స్టీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ వాల్యూ జోనే సో ఇమీడియట్ గా ఫాలో అవుతున్నప్పుడు సిక్స్ సిక్స్టీ లేదు కొంత ఎక్కువగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్నప్పుడు సిక్స్ ట్వంటీ టు ఫైవ్ సిక్స్టీ ఈ జోన్ అనేది ఒక బెటర్ వాల్యూ జోన్స్లో కనిపిస్తున్నాయి ఈ కంపెనీ రిలేటెడ్గానే మీరు బులిష్గా ఉంటున్నప్పుడు వాళ్ళ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి రిజల్ట్స్ ఎక్స్ట్రాడనరీగా ఉన్నా సరే మోస్ట్లీ రీసెంట్ టైమ్స్లో వచ్చిన ర్యాలీ అనేది ఆ స్టాక్ అంతా ఎక్కువగా ర్యాలీకి తీసుకువెళ్ళదు తీసుకెళ్ళిన కరెక్షన్తోనే రేంజ్ మోన్లో ఉంటుంది యాడ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది రిజల్ట్స్ ఎలాగో బాగున్నాయి కాబట్టి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా ఉంటుంది అలా కాకుండా రిజల్ట్స్ ఏమాత్రం మార్కెట్ని డిసప్పాయింట్ చేసినా రీసెంట్ ర్యాలీని జస్టిఫై చేయవు కాబట్టి ఒక మంచి కరెక్షన్ ఆపర్చునిటీ మనకి ఇస్తాయి ఇఫ్ ఇవ్వకపోయినా రిజల్ట్స్ బాగున్న తర్వాత ఇంకొంత ఎక్కువ పెట్టి కొండంలో కూడా తప్పు లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఎల్ఐసి ఐపీఓ రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు ప్రీవియస్ గా ఫైల్ చేసిన డిఆర్హెచ్పిని అప్డేట్ చేస్తున్నారు అండ్ దీంతో మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎల్ఐసి ఐపీఓ ఏ వాల్యుయేషన్ లోకి మార్కెట్ లోకి రావాలనుకుంటుందని ఎల్ఐసి ఐపీఓ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటాని నియర్ టు ట్వంటీ టూ క్రోర్ షేర్స్ దగ్గరగా ఐపీఓ ద్వారా సెల్ చేయాలనుకుంటున్నారు దీని ద్వారా నియర్ టు ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్ దగ్గరగా రైస్ చేసేందుకు పాసిబిలిటీ ఉంటుందనే అప్డేట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఇలా చూస్తే నైన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ ఉండడానికి పాజిబిలిటీ ఉంది ఒకవేళ ఈ ప్రైస్ బ్యాండ్ కంటే ఇంకా లోయర్ ప్రైస్ బ్యాండ్ ఎల్ఐసి వాళ్ళు ఆఫర్ చేస్తున్నట్లయితే అది ఇంకా అట్రాక్టివ్ బట్ ఓవరాల్ ప్రెసెంట్ కనిపిస్తున్న డేటా ప్రకారం ఎల్ఐసి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే మార్కెట్ లోకి వస్తున్నట్టు నెక్స్ట్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి యాజ్ ఎన్బిఎఫ్సి వీళ్ళ రిలేటెడ్ గా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ప్రీవియస్ గా స్పెషల్లీ విత్ బోర్డ్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా సో అది సెబీ రిలేటెడ్ గా కేసు అయితే రన్ అవుతూ వచ్చింది సో సెబీ రిలేటెడ్ గా ఎవరికైనా కేసు ఉందనుకోండి ఆ కేసును ఒక పర్సన్ఆర్ ఆర్ కంపెనీ క్లియర్ చేసుకోవాలనుకుంటే దాని కొంత పెనాల్టీ సెబీకి చెల్లిస్తే ఆ కేసు క్లోజ్ అవుతుంది సో తప్పు చేస్తున్నట్లు కాదు చెయ్యనట్లు కాదు బట్ నేను ఈ ఇష్యూని ఫేస్ చేయాలనుకోవట్లేదు సో ఇదిగోండి పెనాల్టీ ఇదితో నా కేసుని క్లోజ్ చేయండి అని సెబీకి పిటిషన్ పెడితే వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఆ పెనాల్టీని యాక్సెప్ట్ చేశారంటే వితౌట్ ఇన్వెస్టిగేషన్ ఆ కేసు క్లోజ్ అవుతుంది అలా రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఫైవ్ పాయింట్ ఫోర్ క్రోర్ పెనాల్టీ కట్టి సెబీతో ఉన్న ప్రీవియస్ ఇష్యూని సెటిల్ చేసుకున్నట్లు వీళ్ళు అప్డేట్ చేయడంతో స్టాక్ వాళ్ళ నియర్ టు టెన్ పర్సెంట్ దగ్గర గెయిన్ అయింది నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ అలాగే ఎంటైర్ ఫ్యూచర్ గ్రూప్ రిలేటెడ్గా ఉన్న డీల్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ నుంచి టూ ఇయర్స్ బ్యాక్ ఫ్యూచర్ రిటైల్ అండ్ దాని రిలేటెడ్ రిటైల్ అసెట్స్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్ పెట్టి కొంటున్నట్లు ఆ టైంలో ప్రకటించారు మీన్స్ అప్పులు ఎక్కువగా ఉన్న ఫ్యూచర్ గ్రూప్ కదొక మంచి డీల్ స్టాక్ ప్రైజెస్ కూడా పెరిగాయి కాకపోతే దాని తర్వాత నుంచి అమెజాన్ వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళకి ఫ్యూచర్ గ్రూప్ కి ముందుగానే ఒప్పందం ఉందని ఈ డీల్ జరగకూడదని మల్టిపుల్ టైమ్స్ ఈ డీల్ కి అడ్డు తగులుతూ వచ్చారు అండ్ ఫైనల్ ఇప్పుడు ఇండైరెక్ట్ గా అమెజాన్ వాళ్ళు విన్ అయ్యారు బికాస్ రీసెంట్ గా జరిగిన ఓటింగ్ లో మీన్స్ రిలయన్స్ వాళ్ళు ఈ ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించిన అసెట్స్ని కొనుక్కోవాలా లేదా అని జరిగిన ఓటింగ్ లో షేర్ హోల్డర్స్ పాజిటివ్గానే ఓట్ చేశారు అన్సెక్యూర్డ్ లెండర్స్ కూడా ఎస్ జరగాలి ఈ డీల్ అని ఓట్ చేశారు కానీ సెక్యూర్డ్ లెండర్స్ మాత్రం లైక్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా వీటికి ఆపోజిట్ గా ఓట్ చేశాయి వాళ్ళ రీజన్స్ రిలయన్స్ వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్ అయితే చెప్తున్నారు ఇన్ని వేల కోట్లు పెట్టి మేము కొంటాం అంటున్నారు దాని రిలేటెడ్గా క్లారిటీ లేదు ఎప్పుడు పే చేస్తారు ఎంత టైం వరకు ఆ మనీ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది వీటి రిలేటెడ్గా క్లారిటీ లేకపోవడం కారణంగా వాళ్ళు ఈ డీల్ని రిజెక్ట్ చేశారు అని చెప్తున్నారు దీని కారణంగా ఎంటైర్ ట్రాన్సాక్షన్ అనేది కాల్ ఆఫ్ అయింది ఈవెన్ రిలయన్స్ వాళ్ళు కూడా ఇది అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేశారు అండ్ ఇన్ రీసెంట్ డేస్ రిలయన్స్ వాళ్ళకి ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు కొన్ని స్టోర్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అప్డేట్స్ ఉన్నాయి సో ఓవరాల్ గా ఈ ట్రాన్సాక్షన్ అయితే ఇప్పుడు కాల్ ఆఫ్ అయింది అండ్ రీసెంట్గానే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్యూచర్ గ్రూప్కి ఇచ్చిన లోన్స్ రిలేటెడ్గా ఎన్సీఎల్టీకి మీన్స్ బ్యాంక్ రప్సీకి ఫ్యూచర్ రిలేటెడ్ ఫ్యూచర్ గ్రూప్ అయితే తీసుకువెళ్లారు అప్పుల భారం పెరిగిపోవడం అప్పుల భారం తగ్గించడానికి వీళ్ళు తో కుదుర్చుకున్న డీల్ సకాలంలో కంప్లీట్ అవ్వకపోవడం కారణంగా అండ్ ఫైనలీ అప్పుల భారాన్ని ఎలాగో వీళ్ళు తీర్చలేరని బ్యాంక్స్ భావిస్తున్నాయి కాబట్టి ఇఫ్ అమెజాన్ వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకపోతే ఫైనలీ వెళ్లాల్సింది ఎన్సీఎల్టీకి మీన్స్ బ్యాంక్ రప్సీకి నెక్స్ట్ ఐ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి ఐఓఎల్ కెమికల్స్ వాళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ పారాసిటమాల్ విత్ ఎయిటీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీతో స్టార్ట్ చేశారని చెప్తున్నారు ఇక్కడతో వీలాగకుండా ఈ కెపాసిటీని ఎయిటీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్ పర్ ఆనం కెపాసిటీని త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెట్రిక్ టన్ పర్ ఆనం కెపాసిటీకి ఇంప్రూవ్ చేయాలనుకున్నట్లు దీనికి నియర్ టు ట్వంటీ ఫైవ్ క్రోర్ ఖర్చు అవుతుంది అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా క్యూ త్రీ ఎఫ్ఐ ట్వంటీ త్రీ కంప్లీట్ అవుతుందని ఐఓఎల్ కెమికల్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడాలి రైల్టెల్ వాళ్ళకి ఒడిశా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వన్ ట్వంటీ టూ క్రోర్ ఆర్డర్ వచ్చింది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఫిఫ్టీన్ రూపీ ఫిఫ్టీ పైస్ డివిడెండ్ని ప్రకటించారు అండ్ ఈవెన్ రికార్డ్ డేట్గా మే థర్టీన్త్ అనౌన్స్ చేశారు మీన్స్ మే థర్టీన్ ఈ పాయింట్కి ఎవరి డిమాట్ అకౌంట్లో అయితే షేర్స్ ఉంటాయో ఆల్రెడీ వచ్చి ఉంటాయో వాళ్ళు ఈ డివిడెండ్కి ఎలిజిబుల్ అని వీళ్ళు ప్రకటిస్తున్నారు నెక్స్ట్ బీపీసీఎల్ గురించి మాట్లాడుకోవాలి స్టాక్ ఇవాళ సిక్స్ పర్సెంట్ దగ్గరగా ఫాలో అయింది దీనికి రీజన్ బీపీసీఎల్ రిలేటెడ్గా ఉన్న డిజిన్వెస్ట్మెంట్ ని గవర్నమెంట్ కాల్ ఆఫ్ చేస్తుందని ఎవరైనా కొత్తగా డిస్ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ వింటున్నట్లయితే ప్రీవియస్ గా ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన అండర్లో నుంచి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి ఇవ్వాలనుకుంది ఎప్పుడైతే ఇలా గవర్నమెంట్ అండర్ లో కంపెనీ ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్తుందో ఇంకా బెటర్ గా కంపెనీ వర్క్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ నిజిటివ్ గా రివార్డ్ చేసే ప్రయత్నం ప్రీవియస్ గా పాస్ చేసింది కానీ రీసెంట్ గా వేదాంత చైర్మన్ అయిన అనిల్ అగర్వాల్ గారు బీపీసీఎల్ రిలేటెడ్ గా చేశారు తనకెలా డేటా తెలుస్తుందంటే బీపీసీఎల్ రిలేటెడ్ గా జరిగే డిజఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రీవియస్ గా ప్రకటించిన డిజఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని వెనక్కి తీసుకుంటుందని కొత్తగా ఇంకొక స్ట్రాటజీతో న్యూ సెట్ ఆఫ్ రూల్స్ తో అనదర్ అదర్ టైం ఇంకొక డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తో వస్తుంది కానీ ప్రెసెంట్ ఉన్న ఈ డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ ని గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుందని చేసిన స్టేట్మెంట్స్ తో స్టాక్ ఇవాళ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్కి డ్రాగ్ అయింది నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఐసిఐసీఐ బ్యాంక్ వాళ్ళు స్టెల్ ఆర్ ని పోస్ట్ చేశారు వీళ్ళు ఆర్ఓఏ రిటర్న్ ఆన్ అసెట్స్ ని గమనించారంటే ఇది ఫస్ట్ టైం టూ పర్సెంట్ ని దాటింది అండ్ ఈవెన్ ఆర్ఓఈ కూడా సెవెంటీన్ పర్సెంట్ మార్క్ ని దాటింది సో ఇది లాస్ట్ ఎయిట్ ఇయర్స్ లో ద బెస్ట్ అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఫోర్ పర్సెంట్గా రిపోర్ట్ చేస్తున్నారు అది ఆల్ టైమ్ హైయస్ట్ అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ త్రీ పాయింట్ సిక్స్ గాను నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పాయింట్ సెవెన్ గాను రిపోర్ట్ చేస్తున్నారు ఇది ట్వంటీ సిక్స్ క్వార్టర్స్ లోయెస్ట్ నెంబర్ గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లోలో ఉన్నాయంటే అసెట్ క్వాలిటీ స్ట్రాంగ్ గా ఉన్నట్టు అండ్ కాసా వీళ్ళు ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిపోర్ట్ చేశారు ఇది లాస్ట్ ట్వెల్వ్ క్వార్టర్స్ ఒక హైయెస్ట్ అండ్ ఇక్కడ మీరు గమనించిన నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ప్రాఫిట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసెస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసెస్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రో అయింది బ్రోకింగ్ అలాగే రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ టార్గెట్స్ ని అప్గ్రేడ్ చేశాయి కొన్ని స్టేబుల్ గా మెయింటైన్ చేశాయి లోయస్ట్ టార్గెట్స్ వాళ్ళు మెన్షన్ చేసినది ఎయిట్ సెవెంటీ అండ్ హైయెస్ట్ టార్గెట్ థౌసండ్ సెవెంటీగా గా బ్రోకింగ్ అలాగే రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ టార్గెట్స్ అప్గ్రేడ్ చేశాయి అండ్ ఈవెన్ తేజస్ నెట్వర్క్ వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ కూడా రీసెంట్ క్వార్టర్స్ లో తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ రిలేటెడ్గా బెటర్ గ్రోత్ కనిపించట్లేదు దీనికి రీజన్ లాస్ట్ టూ క్వార్టర్స్ నుంచి కండక్టర్స్ ఒక షార్టేజ్ కారణంగా వీళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అయిందని వీళ్ళకి ఎవరెవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆర్డర్స్ వీళ్ళు కంప్లీట్ చేయలేకపోయారని సకాలంలో కాబట్టి అది వాళ్ళ ప్రాఫిటబిలిటీలో కనిపించలేదని తేజస్ నెట్వర్క్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ మేక్ మనీ ఫైన్ కెమ్ గురించి మాట్లాడుకోవాలి వాళ్ళ వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు వాళ్ళ టాప్ లైన్ అయిన రెవెన్యూస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ వీటన్నిటిని పక్క నుంచి ఒకసారి మార్జిన్స్ ని గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో థర్టీ వన్ పర్సెంట్ దగ్గరగా మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్న వీళ్ళు ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ ఉన్న వీళ్ళ రేషియోస్ లైక్ ఆర్ఓసీని గనిస్తున్నా ఇప్పుడున్న ఆర్ఓసీని గమనిస్తున్నా అండ్ ఆర్ఓఈలో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ ఆల్మోస్ట్ డబల్ అయింది ఆర్ఓఈ ప్యాలల్ గా డెట్ టు ఈక్విటీ కూడా టూ పాయింట్ వన్ ఉన్నది ఎఫ్ఐ ట్వంటీ టూ ఎండింగ్ వన్ పాయింట్ నైన్ అయింది అండ్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ని గమనించే ప్రయత్నం చేస్తే ఎయిర్ ఆన్ ఎయర్ లో ప్రతి ఒక్క సెగ్మెంట్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపించింది నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనిద్దాం నిఫ్టీ సపోర్ట్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఇంపార్టెంట్ లెవెల్ అండ్ కంచి అప్ సైడ్ కి వెళ్తుంటే సెవెంటీన్ థౌసండ్ ఫిఫ్టీ టు సెవెంటీన్ థౌసండ్ ఎయిటీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ వెళ్తుంటే థర్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫార్టీ అండ్ డౌన్ సైడ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ నెక్స్ట్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ అలాగే మే ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో ఉన్న డేటాని గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర గుడ్ ఓఐ డేటా బిల్డ్ అవుతుంది కాల్ సైడ్ అండ్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు

ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్